ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఎందుకు పనికిరావని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో అంతర్గతంగా దుమారం రేపుతున్నాయి రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును తేల్చి చెప్పడంతో పాటు బండి సంజయ్ నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వంలో అనేక లోపాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు ఢిల్లీ పెద్దలు తెలంగాణకు ఇన్ఛార్జీల పేరుతో నలుగురు ఐదుగురు వ్యక్తులను పంపుతున్నారని పేర్కొన్నారు అయితే సరైన ప్రణాళిక ఉన్న ఒక్క నేత చాలంటూ అధిష్టానానికి చురుకలు అంటించారు మునుగోడు ఉప ఎన్నికలు ముగిసి ఆరు నెలలు గడిచినా ఏనాడు తనను పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు తమ సేవలను వినియోగించుకోవడం లేదని ఎలాంటి పనులు అప్పగించడం లేదని అసహనం వ్యక్తం చేశారు బండి సంజయ్ పోకడ ప్రదర్శిస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి ఈ విషయంపై విజయశాంతి గతంలోనే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు అనేక మంది నేతలది ఇదే దారి ఇప్పుడు కోమటిరెడ్డి రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీలో బండి సంజయ్ ధోరణికి నిదర్శనంగా నిలుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎన్నికలు ముగిసి ఆరు నెలలైనా తనకు పదవి ఇవ్వలేదంటూ కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు బగ్గుమంటున్నారు పార్టీలో చేరిన కేవలం ఆరు నెలల్లోనే ఎవరైనా పదవులు ఇస్తారా అని మండిపడుతున్నారు మునుగోడు ఉప ఎన్నికల తర్వాత పార్టీ కోసం కోమటిరెడ్డి ఏం చేశారని నిలదీస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం పార్టీలో చేరిన వ్యక్తికి వెంటనే ఎలా పదవులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు నుంచి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు అందుకే పార్టీ నుంచి వెళ్ళిపోతారంటూ లీకులు ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు ఒకవేళ నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే నేరుగా పోవచ్చని ఇలా భద్రం చేయడం ఏమిటని మండిపడుతున్నారు